బెజవాడను మరోసారి కాల్మని కలకలం రేపుతోంది. కార్పొరేటర్ కుమారుడు ధనశేఖర్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 50,000 అప్పుకి ఏకంగా 2.5 లక్షల వడ్డీ వసూలు చేశాడు ధనశేఖర్. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాలు మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. డివిజన్ కార్పొరేటర్ కొడుకుపై కాల్మని కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ ఇవ్వడానికి బాధితులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది, ఏంటి, ఎంత తీసుకున్నారు? 50,000 తీసుకున్నామండి. గత 4 ఏళ్ల క్రితం మా నా భార్యని అప్పుడు 4 ఏళ్ల క్రితం కాడి నుంచి ఇప్పటి వరకు వచ్చేసరికి 2.5 లక్షలు కట్టించుకున్నారండి. మొన్న 2020 వరకు మళ్ళీ కట్టకపోతే రీసెంట్గా మన 3 రోజులు 13వ తారీఖు వచ్చి మళ్ళీ బెదిరింపు చేసి కొడతాం జరిగిందండి. ఇది కట్టకపోతే నేను చంపేస్తాం, అనేక రకాలుగా హెరాస్మెంట్ చేసి, అంటే నేను పోలీస్ వారికి వినిపించుకున్నాను, స్టేషన్లో ఫిర్యాదు చేసి కట్టకపోతే ఆ నోటు తీసుకెళ్ళి నా భార్యను కూడా ఆ 2 ఏళ్ల క్రితం కూడా నువ్వు కట్టకపోతే అనేక రకాలుగా నీ మీద పోలీస్ కేసులు పెట్టిస్తాం, మాకందరూ పోలీసు వాళ్ళు తెలుసు అని చెప్పి బెదిరింపు చర్యలు అప్పుడు చేశారు 2 ఏళ్ల క్రితం. అసలు ఎవరు బెదిరించారు మిమ్మల్ని? డైరెక్ట్ గా తీసుకున్న డబ్బులు కట్టాలనా, లేకపోతే వడ్డీకి ఎక్కువ వసూలు చేస్తున్నారా, లేక అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి వ్యవహారం అంతా కూడా నడుస్తుంది? గంధపు చెట్లను పెంచితే దొంగలు వస్తారు, ఇది వ్యాపారం చేయలేమని అనుకుంటున్నారా? 130 ఎకరాలలో గంధపు చెట్లను పెంచే వాళ్ళు నేర్పిస్తే ఇంకా ఎందుకు ఎదురు చూస్తారు? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. గత 2016-17 కాడి నుంచి మేడం గారు, గత 2016-17 కాడి నుంచి తీసుకున్నామండి. ఆ తీసుకున్న కాడి నుంచి కూడా ఆ 50,000కి కాల్మని వడ్డీలు 20 రూపాయలు వేరే వాళ్ళ దగ్గర తీసి, దీని కాదు వేరే వాళ్ళది, అది ఏదో రకంగా హెరాస్మెంట్ చేసి మళ్ళీ నాకు తెలియకుండా ఇంకో రకంగా ఈ అప్పు నీదే కట్టాలి, నీదే బాధ్యత అని చెప్పి ఆవిడ చేత మొత్తం కట్టించుకున్నారండి. ఎంత వడ్డీ? 50,000కి దాదాపు అసలే కానీ ఇదే కానీ 2.5 లక్షలు కట్టించుకున్నారండి. 20 రూపాయలు వడ్డీ, 15 రూపాయలు వడ్డీ అదండి. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్ గా నేను పనిచేయను అని చెప్పి ఆవిడని ఇబ్బంది పెట్టారు 2 ఏళ్ల క్రితం. ఆవిడ సూసైడ్ చేసుకునే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు నన్ను మళ్ళీ ఏదో నేనేదో మాట్లాడుతున్నాను ఆయన దగ్గర తప్పు, ఆయన ఊహించుకొని ఆ నోటు ఉంది మళ్ళీ నువ్వు కడతావు కూడా మళ్ళీ మొదటి నుంచి వాళ్ళ అనుచరులే కానీ కార్పొరేటర్ గారు వాళ్ళ అబ్బాయి, కంచి దుర్గా గారు వాళ్ళ అబ్బాయి, కంచి ధనశేఖర్ వాళ్ళ మావయ్యలే కానీ వాళ్ళ పిన్ని వాళ్ళందరూ కొట్టి నా షాపులో నన్ను దౌర్జన్యం చేసి నా భార్యని నన్ను దూషించి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి మళ్ళీ మిమ్మల్ని చంపేస్తే ఎక్కడని చెప్పినా కూడా అని అంటున్నారండి. దీనిపైన మీరు గతంలో ఎప్పుడు ఫిర్యాదు చేయలేదు? మరి ఎంత ఎంత వడ్డీ కట్టారు? దాదాపు 2.5 లక్షలు వడ్డీనే కట్టానంటున్నారు, మరి ఫిర్యాదు చేయలేదు దీనిపైన కార్పొరేటర్? కార్పొరేటర్ కి అప్పుడు కార్పొరేటర్ అవలేదు మేడం గారు, ఆవిడకి తెలిసినా తెలిపి అప్పుడు కార్పొరేటర్ గారు కాదండి, ఇక్కడున్న పెద్దలు మీకు న్యాయం చేపిస్తామని చెప్పి మళ్ళీ మమ్మల్ని జాగ్రత్తగా మీరు పార్టీలో కొనసాగు, కొనసాగకపోతే నేను డమ్మీగా వేయించారండి వీళ్ళతోనే, వీళ్ళ అమ్మగారితోనే, కంచి దుర్గా గారు అమ్మతో, మా మిస్సెస్ పేరు రామలక్ష్మి, డమ్మీగా వేయించి అలా ఉంచి నువ్వు నడవకపోతే అలాగే ఇవన్నీ పెట్టుకుంటే అతను పరువు పోయిద్దని చెప్పి అప్పుడు పెద్దలు నిర్ణయం తీసుకుని మీ డబ్బులు మీకు ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పుడు గెలిచినాక ఆ డబ్బులు ఈ డబ్బులు కానీ మేము కాముగానే ఉన్నామండి. ఇప్పుడు ఏదో మాట వచ్చి మళ్ళీ బెదిరిస్తాం కొడతాం జరుగుతుందండి. ఇలా కాదండి, మమ్మల్ని చంపేస్తా కూడా సరే రెడీగానే ఉన్నాను. ఈ మధ్య కాలంలో కూడా మిమ్మల్ని బెదిరిస్తున్నారా? అదే జస్ట్ ఈ 3 రోజులు కదా మేడం, ఈ 3 రోజులే మేడం, ఈ 3 డేస్ బ్యాకే మేడం ఇదంతా జరిగింది. ఇదే షాప్ లో జరిగిందండి, ఇదే షాప్ లో జరిగి కంచి దుర్గా గారు వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఎంక్వైరీ చేయటం, ఆడు ఎక్కడున్నాడు ఏంటో కనుక్కోండి, ఆడు చాలా అనవసరంగా నా జోలికి వస్తున్నాడు, మేమే నా పని నేను చేసుకుని ఆర్థికంగా ఇబ్బంది పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టి నా పిల్లల్ని నన్ను నా భార్యని ఈ నాకు ఏదైనా జరిగితే వైఎస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు న్యాయం చేయాలి, ఏ పరంగైనా సరే ఆయన చొరవ తీసుకొని ఇలాంటి బాధ్యత ఇలాంటి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అసలు పోలీసులకు ఫిర్యాదు చేస్తారా, ఏమంటున్నారు, అదుపులోకి తీసుకున్నారు అసలు ఎవరైనా దీనిపైన? తెలియదు మేడం, నేనైతే నిన్న ఫిర్యాదు చేసి కంప్లైంట్ ఇవ్వటం ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ సిఐ గారి గౌరవనీయుల సిఐ గారికి ఇవ్వటం జరిగింది. నా భార్య నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చాం మేడం, అయితే నైట్ నిన్న పొద్దున్న ఇచ్చామండి, ఇవాళ అరెస్ట్ చేశారని తెలిసింది మేడం. అంతగా ఐడియా లేదు మేడం, మరి ఇక్కడికి వస్తే నేను హాస్పిటల్ చుట్టూరు తిరగాల్సి వస్తుంది. డిమాండ్ అంటే నాకు ఈ ప్రభుత్వం దాకా నాకు న్యాయం చేయించండి మేడం, అది ఆర్థికంగా నేను చాలా నష్టపోయిన అతని వల్ల ఇంకొకళ్ళకి ఇది అన్యాయం కాకుండా చూడండి మేడం, అంతే మేడం. ఇది ఓవరాల్ గా చూసుకుంటే కనుక దాదాపు 4 ఏళ్ల క్రితం 50,000 అప్పు తీసుకుని దానికి దాదాపు 2.5 లక్షలకు పైగా వడ్డీనే కట్టినా కూడా వాళ్ళ వేధింపు లాగలేదు. ఇక 50,000కి 15 రూపాయల దగ్గర నుంచి 20 రూపాయలు వడ్డీ వసూలు చేశారు, ఇప్పటికీ కట్టినా కూడా కట్టలేదు అని చెప్పి, కట్టింది సరిపోలేదు అని చెప్పి కూడా వేధింపులకు గురి చేశారని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికి న్యాయం చేయాలని చెప్పి పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు. కెమెరా పర్సన్ రెడ్డితో క్రాంతి ఎన్టీవీ విజయవాడ నుంచి. గంధపు చెట్లను పెంచితే దొంగలు వస్తారు,
ఇది వ్యాపారం చేయలేమని అనుకుంటున్నారా? 130 ఎకరాలలో గంధపు చెట్లను పెంచే వాళ్ళు నేర్పిస్తే ఇంకా ఎందుకు ఎదురు చూస్తారు? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.